చెప్తున్నారు దీని ప్రైస్? సార్ 8 లక్షలు చెప్తున్నారు అండి, నెగోషియబుల్ సార్. వెహికల్ వచ్చి మీరు కండిషన్ చూసుకుని టెస్ట్ డ్రైవ్ చేసుకుని వెహికల్ మీరు రేట్ కన్ఫర్మ్ చేసుకోవాలి సార్. ఓకే, వెరీ నైస్ అండి. వెహికల్ నచ్చినట్లయితే మీరు ఫస్ట్ బుకింగ్ అమౌంట్ కడితే వెహికల్ ఎవరికి కూడా చూపించాం సార్. ఓకే, ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తామండి. ఎవరైతే బుకింగ్ అమౌంట్ కడతారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఇది వచ్చి మీకు ఇది ఒక్కసారి. ఓకే, స్విఫ్ట్ డిజైర్ విడిఐ అంటే 2014 మోడల్ అండి. 61,000 తిరిగిందండి వెహికల్. 2014 మోడల్ 16,000? 61,000 తిరిగింది. 61, ఓకే, 61,000 తిరిగింది. ఓకే, వెహికల్ వచ్చి గుడ్ కండిషన్ అండి. ఓకే, మీటర్ రీడింగ్ కూడా జెన్యున్ సార్. ఇది వెహికల్ వచ్చి మీకు 550 చెప్తున్నారు, కానీ నెగోషియబుల్ సార్. ఓకే, 5,50,000 చెప్తున్నారు. నెగోషియబుల్. ఓకే సార్, మా దగ్గర ఒకటే ఆటోమేటిక్ వెహికల్ ఉంది సార్. ఓకే, టాటా వాడిది జస్ట్ కంపెనీ సార్. ఓకే, టాటా కంపెనీ జస్ట్. ఓకే, ఓకే, ఇది మీకు 2014 మోడల్ అండి. చూపిస్తున్నారు ఇప్పుడు మనకి సార్. ఇప్పుడు ఇక్కడ ఆల్టో కూడా ఉంది, సో దీని పరిస్థితి ఏంటి సార్? ఆల్టో వచ్చేది మనకి 2014 మోడల్ అండి. 2014 మోడల్? 14 మోడల్ అండి. ఓకే, ఆల్టో 800 అండి. ఆల్టో 800. ఓకే, దీనికి వారంటీ రాదు కానీ సార్, ఇంజిన్ కండిషన్ అంతా కూడా బాగుందండి. ఓకే, 80,000 వరకు తిరిగిందండి వెహికల్. ఓకే, స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ సార్. స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ? జెడ్ఎక్స్ఐ అండి, స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ 2014 మోడల్ అండి. వెహికల్ అయితే సింగిల్ ఓనర్ అండి. 86,000 తిరిగిందండి వెహికల్. ఓకే, 86,000 తిరిగింది. ఆల్టో వచ్చి మీకు 240 వరకు చెప్తున్నారండి, మీకు నెగోషియబుల్ సార్. వారంటీ అయితే రాదండి ఆ వెహికల్ కి. ఓకే, ఈ బండి కూడా 86,000 తిరిగిందండి. స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ అండి, టాప్ మోడల్. ఓకే, పెట్రోల్ అండి, పెట్రోల్ వెహికల్. పెట్రోల్ 86,000 తిరిగిందండి. జెన్యున్ రీడింగ్ అండి, సింగిల్ ఓనర్ సార్. ఓకే, సింగిల్ ఓనర్ అండి. సో ఇక్కడ మరో వెహికల్ ఉంది, 460 వరకు చెప్తున్నారండి, నెగోషియబుల్ సార్. ఇది వెహికల్ 4,60,000. వెహికల్ కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంటింగ్లు కానీ ఏమి లేదు సార్. జెన్యున్ రీడింగ్, నాన్ మెటల్ ట్యాంపర్ అండ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ సార్. ఓకే, వెరీ నైస్ అండ్. ఇది ఈ వెహికల్ వచ్చి మీకు 2017 మోడల్ అండి, ఆల్టో 800. ఓకే, ఇది వచ్చి మీకు అంటే ఎయిర్ బ్యాగ్ ఆప్షన్ వచ్చింది సార్. ఇది ఎయిర్ బ్యాగ్ ఆప్షన్? ఎయిర్ బ్యాగ్ ఆప్షన్ వచ్చిందండి. వెహికల్ కూడా 290 ఫైనల్ వస్తుంది సార్. 2,90,000 ఫైనల్ ప్రైస్ వస్తుందండి. వెహికల్ అయితే కండిషన్లో ఉందండి వెహికల్. ఇది వచ్చి మీకు 2013 మోడల్ సార్. 2013 మోడల్? 13 మోడల్ ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ అండి. ఓకే, 65,000 తిరిగింది సార్ వెహికల్ వచ్చి. ఓకే, 240 చెప్తున్నారండి, మీకు నెగోషియబుల్ ప్రైస్ సార్. 2,40,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్ ఉంటే కనుక ఈ రోజు రేపు కూడా వెహికల్ షోరూమ్ ఓపెన్ ఉంటుందండి. ఓకే, వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకుని వెహికల్ నచ్చినట్లయితే మెకానిక్ నాన్ వారంటీ అయితే మెకానిక్ చూపించుకుని 10,000 బుకింగ్ కట్టినట్లయితే మీకు వెహికల్ ఎవరికి చూపించుకుంటూ ఉంటుంది సార్. ఓకే, హాయ్ చిన్న బ్రో, హాయ్. హాయ్ అండ్. అది అక్కడ వ్యాగనార్ ఉంది కదా సార్? ఈ వ్యాగనార్ వచ్చి 2013 మోడల్ సార్. 2013 మోడల్? మోడల్ ఈ వెహికల్ వచ్చి మీకు 106,000 తిరిగిందండి. 106,000? ఇంజిన్ కండిషన్ అయితే చాలా బాగుంది సార్. ఓకే, మీకు 2.6 వస్తుంది, అంటే 260,000 మీకు ఫైనల్ ప్రైస్. 260,000 ఫైనల్ ప్రైస్? ఓకే. అలాగే ఈ వెహికల్ వచ్చి ఇది రిడ్జ్ అండి, 2014 మోడల్ సార్. రెడ్స్ 2014 మోడల్? 2014 మోడల్ అండి. జెడ్ఎక్స్ హై బ్రో, పెట్రోల్ వెహికల్లో జెడ్ఎక్స్ అండి, టాప్ మోడల్ అండి. ఓకే, టాప్ మోడల్. ఈ వెహికల్ వచ్చి మీకు 69,000 తిరిగిందండి. 69,000 తిరిగిందండి. ఓనర్స్ కూడా సెకండ్ ఓనర్ అండి. ఓకే, మీరు తీసుకునేది అయితే మీకు థర్డ్ ఓనర్ అవుతారు. ఓకే, వారంటీ లేదు సార్. దీనికి వారంటీ లేదా? వారంటీ రాదు సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కార్స్ అన్ని కూడా ఏంటంటే జెన్యున్ రీడింగ్? జెన్యున్ రీడింగ్ సార్, జెన్యున్ రీడింగ్, నాన్ మీటర్ ట్యాంపరింగ్ అండ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ సార్. ఓకే, వెరీ నైస్. ఇది వచ్చి మీకు 380 చెప్తున్నారండి, నెగోషియబుల్ సార్. 380 నెగోషియబుల్? 380 నెగోషియబుల్ అండి. సో మనం అక్కడ ఉన్న కార్స్ ఒక రెండు వెహికల్స్ ఉన్నాయండి. స్విఫ్ట్ వచ్చి మీకు వీడి అండి బ్రో. స్విఫ్ట్ డిజైర్ కార్స్ అన్నారు? స్విఫ్ట్ డిజైర్ కార్ సార్. డిజైరా? విడిఐ. ఓకే, ఓకే. 2017 మోడల్ అండి. 2017 మోడల్? 40,000 తిరిగిందండి వెహికల్ వచ్చి. 40,000? 40,000 తిరిగిందండి వెహికల్. ఓకే, 660 చెప్తున్నారండి, నెగోషియబుల్ సార్. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ దీనికి, ఆప్షన్ ఎయిర్ బ్యాగ్స్. ఆప్షన్ ఎయిర్ బ్యాగ్స్? ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. అలాగే మనకి ఒక ఆల్టో కేటన్ ఉంటుంది సార్. ఆల్టో కేటన్? ఓకే, ఆల్టో కేటన్ 2015 మోడల్ అండి. 2015 ఆల్టో కేటన్ ఎల్ఎక్స్ఐ అండి. 2015 మోడల్, 106,000 తిరిగిందండి జెన్యున్ రీడింగ్ సార్. 106,000 జెన్యున్ రీడింగ్. మహీంద్రా స్కార్పియో ఉందా?
మహీంద్రా స్కార్పియో పెద్ద వెహికల్స్ ఏమీ లేవు సార్. పెద్ద వెహికల్స్ లేవా బ్రదర్? పెద్ద వెహికల్స్ లేవంట, చిన్న వెహికల్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఎంత చెప్తున్నారు సార్? దీని 275 చెప్తున్నారండి, నెగోషియబుల్ సార్. 275,000. ఓకే బ్రో, మహీంద్రా స్కార్పియో ఇక్కడ లేదంట, నెక్స్ట్ వేరే వీడియోలో మనము చూద్దాము. ఇక్కడ ఏంటంటే అన్ని చిన్న కార్స్ ఉన్నాయి అన్నమాట. అలాగే మనం యార్డ్లోకి వెళ్ళినట్లయితే మనకి అన్ని రకాల కార్లు దొరుకుతాయండి. ఒకసారి యార్డ్లోకి వెళ్దాము. సో మీరు చూస్తున్నారు ఇక్కడ దగ్గర దగ్గర ఎన్ని కార్స్ ఉంటారు మీ దగ్గర టోటల్గా? మా దగ్గర 56 వెహికల్స్ ఉన్నాయండి టోటల్. టోటల్ 56 వెహికల్స్? 56 వెహికల్స్ ఉన్నాయండి. ఇందులో i10 పెట్రోల్ ఉన్నాయండి, i10 గ్రాండ్ ఉందండి, రిజ్జులు ఉన్నాయి సార్ వెరైటీ. ఓకే, తర్వాత వచ్చి సో ఇవన్నీ ట్రూ వాల్యూ కార్స్. ట్రూ వాల్యూ కార్స్. సో మొత్తం ట్రూ వాల్యూ కార్స్ అంటే, అంటే దీనిలో మెయిన్లీ ట్రూ వాల్యూలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ట్రూ వాల్యూ అంటే మేము డైరెక్ట్గా పర్చేస్ చేయండి కస్టమర్ దగ్గర. ఓకే, ఎక్స్చేంజ్లో వచ్చిన వెహికల్స్ తీసుకుంటాం. ఓకే, ఎక్స్చేంజ్లో కూడా వెహికల్ కండిషన్ ఎలా ఉంటుంది ఏంటని ఒకవేళ ఏదైనా నాన్ వారంటీ వెహికల్ ఈ వెహికల్కి ఇంత మనకి రిపేర్లు ఉంటాయండి, ఈ కండిషన్లో ఉంది బండి అని చెప్పి మనం చెప్పి అమ్మడానికి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి కస్టమర్కి. సో జెన్యున్గా ఉంటాయి అన్ని? అంటే కస్టమర్కి ఏదైనా సరే చెప్పి మేము అమ్మే ఇదే ఉంటుంది మటన్. ఓకే సార్, తప్పకుండా ఏది ఉండదు సార్. అలాగే మనకి ఇది వచ్చి మీకు 2013 మోడల్ డిజైర్ అండి. 2013 డిజైర్. ఓకే సార్. ఓకే, అలాగే మనకి జెన్నెస్ట్లో ఉందండి వ్యాగనారు, తర్వాత షిఫ్ట్ షిఫ్ట్. ఇది జెన్నెస్ట్లో? జెన్నెస్ట్లో వచ్చి మీకు ఇది 1.5 చెప్తున్నారండి. 105,000? 2008 మోడల్. 2008 మోడల్, 105,000. వారంటీ లేదు. నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్ సార్. ఓకే, ఇదండి ఇది. ఇది వచ్చి మీకు షిఫ్ట్ డిజైర్ ఎల్డిఏ అండి, 2013 మోడల్ అండి ఇది. ఓకే, 2013 మోడల్లో 113,000 తిరిగిందండి బండి. ఓకే, 410,000 చెప్తున్నారు సార్. 410,000 నెగోషియబుల్ సార్ ఇది. ఓకే, అలాగే టెరానో వాడిది నిస్సాన్ ఉందండి. నిస్సాన్ టెరానో? నిస్సాన్ టెరానో ఉందండి, 2014 మోడల్ సార్. నిస్సాన్ టెరానో 2014? 2014 మోడల్ అండి. 450,000 ఫైనల్ ప్రైస్ వస్తుంది సార్. 450,000? 2014 మోడల్. 2014 మోడల్ 450,000. ఓకే, మన దగ్గర చూసినట్లయితే రిజ్జులు ఉన్నాయండి, తర్వాత వ్యాగనార్. సార్ ఇది ఎంత చెప్తారు? ఇది ఇది 2009 అండి. 2009 ఎంత సార్? 9 ఆల్టో ఎల్ఎక్స్ అండి. ఓకే, వచ్చి 140,000 వస్తుందండి. 140,000 ఫైనల్ ప్రైస్ వస్తుందండి. ఓకే, 2020 వరకు కూడా దీనికి ఇన్సూరెన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇది బ్లూ కలర్ ఆల్టో ఎల్ఎక్స్ సార్. ఇది కూడా 2010 మోడల్ అండి. ఓకే, 2010 మోడల్ 94,000 తిరిగిందండి బండి. ఓకే, 1.7 చెప్తున్నారు, నెగోషియబుల్ సార్. 1.7 నెగోషియబుల్? నెగోషియబుల్ అండి. నెగోషియబుల్ అంటే మాకు 10,000-15,000 మార్జిన్, అంతకుమించి వేరియేషన్ ఉండదు సార్, పెద్ద ఎక్కువగా ఉండదు. ఓకే, ఎందుకంటే వెహికల్ కూడా 2 వారాల మించి మేము ఉంచకూడదు సార్. ఓకే, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి. ఇది వచ్చి 2012 అండి, సిఎన్జి కిట్ ఉందండి. ఓకే, 2012 సింగిల్ ఓనర్ అండి, 100,000 తిరిగింది సార్ బండి. ఓకే, ఇది మీకు వచ్చి వెహికల్ వచ్చి మీకు 180,000 చెప్తున్నారు సార్ నెగోషియబుల్. 175,000 చెప్తున్నారు. ఓకే, అలాగే ఇచ్చి 2008 మోడల్ అండి, 2007 మోడల్ ఉందండి. తర్వాత ఇది వచ్చి రిడ్జ్ వీడిఐ అండి, రిడ్జ్ వీడిఐ మీకు వచ్చి 2012 మోడల్ అండి. ఇది 2010 మోడల్ అండి, ఎల్డిఐ. ఇది ఎంత ప్రైస్ చెప్తున్నారు? ప్రైస్ వచ్చి మీకు 2.10, అంటే 210,000 అయితే ఫైనల్ వస్తుందండి. ఓకే, రిడ్జ్ ఎల్డిఐ అండి. ఓకే, 2010. బ్రీజా ఉందా? బ్రీజా లేవు సార్. బ్రీజా కూడా లేవా? ఇది మారుతి జయబేరి బ్రదర్ ఇది. సో ట్రూ వాల్యూ? అలాగే ఇది వచ్చి i10 2009 మోడల్ అండి, మైలేజ్ వచ్చి 120,000 తిరిగిందండి, 220,000 చెప్తున్నారు, నెగోషియబుల్ సార్ ఇది. ఓకే, సో ఇది ఇది వెహికల్ వచ్చి మీకు ఎక్సెంట్ అండి, హుండే కంపెనీ వాడిది ఎక్సెంట్ అండి, 2014 మోడల్ అండి. 2014 డీజిల్ వెహికల్ సార్. డీజిల్ వెహికల్ అవునండి. ఓకే, ఎక్సెంట్ కదా? ఎక్సెంట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇది. తర్వాత i10 గ్రాండ్ సార్ ఇది. i10 గ్రాండ్? గ్రాండ్ 2015 మోడల్ అండి. ఓకే, 100,000 తిరిగింది సార్ వెహికల్ వచ్చి. ఓకే, 435,000 చెప్తున్నారు, నెగోషియబుల్ సార్. అలాగే మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి సార్, ఇప్పుడు మారుతి 800 కూడా ఉన్నాయి సార్. సో మారుతి 800లో తక్కువలో అంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి? డ్రైవింగ్ నేర్చుకుంటాను కంటే మీకు 50,000-60,000 వెహికల్ వచ్చేస్తారు. 50,000-60,000? సో 50,000-60,000 అంటే ఈ మారుతి 800 ఎంత ఇది? ఇది వచ్చి మీకు 2005 మోడల్ అండి. ఇది ఎంత? 75,000 చెప్తున్నారు, తగ్గుతుంది సార్ ఇంకాను. 2005 ఇది 2004 మోడల్ అండి. ఇదంతా
ఇది వచ్చి 65,000 చెప్తున్నారు సార్. ఇంకా తగ్గుతుందండి 65,000. మన దగ్గర మైక్రా ఒకటి ఉందండి. మైక్రా మైక్రా ఉందా? నిస్సాన్ మైక్రానా? మైక్రా ఉందండి. టాటా వర్ది నానో ఉందండి. టాటా నానో నానో ఉందండి. మీకు ఇది ఈ వెహికల్ వచ్చి నానో వచ్చి 2012 మోడల్ అండి. 2012 ప్రైస్ వచ్చి 75,000 పడుతుంది సార్. 75,000 60,000 తిరిగింది మైలేజ్ అండి అంటే. ఓకే. ఇది వచ్చి మీకు ఐటెన్ 2010 మోడల్ అండి. ఐటెన్ 2010 మోడల్ అండి. పెట్రోల్ వెహికల్ సార్ ఇది. ఓకే. 93,000 తిరిగిందండి. 240,000 చెప్తున్నారు నెగోషియబుల్ సార్. 240,000. అలాగే మన దగ్గర వర్ణాలు ఉన్నాయి సార్. 2007 మోడల్ ఉంది. 2007 వర్ణ ఎంత చెప్తున్నారు సార్? 2007 వర్ణ వచ్చి మీకు 135,000 నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ అవుతుంది సార్. ఓకే. సో నైస్ అండ్ ఇది 2009 అదే దాని పరిస్థితి ఏంటి? దాని పరిస్థితి అంటే 2009 కూడా మీకు 245,000 చెప్తున్నారు సార్. 2008 నెగోషియబుల్ నెగోషియబుల్ అండి. సో ఈ వెహికల్స్ అన్ని ఎక్స్చేంజ్ వెహికల్స్? ఎక్స్చేంజ్ వచ్చింది వెహికల్స్ అండి. తర్వాత చెవర్లెట్ వాడిది బీట్ ఉంది సార్. చెవర్లెట్ బీటా? అవునండి. 2010 మోడల్ అండి. 2010 మోడల్ మనకి 120,000 వస్తుంది సార్. 120,000? అవునండి. ఓకే. 120,000 చెవర్లెట్ బీట్ బ్రదర్. పెద్ద పెద్ద కార్స్ లేవు. ఇది మన పెద్ద కార్స్ లేవు, ఓన్లీ స్మాల్ కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్నోవాలో అవి లేవు. నెక్స్ట్ ఇది బ్రదర్ మన ఇదేంటి? ఇండిగోనా? ఇండిగో అండి. ఇండిగో ఎంత సార్ ఇది? ఇండిగా వచ్చి మీకు 194,000 చెప్తున్నారు. 2014 మోడల్ ఇండికా విస్తా. నెగోషియబుల్? నెగోషియబుల్ అండి. ఇండికా విస్తా అండి. ఓకే. మన దగ్గర హోండా ఎమేజ్ కూడా ఒకటి ఉందండి. హోండా ఎమేజ్? హోండా ఎమేజ్. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్ని ఎక్స్చేంజ్ వెహికల్స్ సార్? ఓకే బ్రదర్స్, ఇవన్నీ ఎక్స్చేంజ్ వెహికల్స్ అంట. ట్రూ వాల్యూ జయబేరికి సంబంధించి ఓకే. మన దగ్గర ఒకటే ఉందండి హోండా. ఇదే ఎమేజ్ టాటా వర్డ్ అండి. 2014 మోడల్ హోండా ఎమేజ్. 82,000 తిరిగింది సార్ వెహికల్ వచ్చి. ఎంత ఎంత దీని ప్రైస్? దీని ప్రైస్ వచ్చి 430,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ సార్. ఓకే వెరీ నైస్. మన దగ్గర వచ్చి వెహికల్స్ ఇవన్నీ సార్. మనకి శాంట్రోలు ఉన్నాయండి తక్కువ రేట్లో. ఒకసారి శాంత్రో చూద్దాం. ఆల్టోలు ఉన్నాయండి మన దగ్గర. ఆల్టోస్, శాంత్రోస్. ఓకే. వ్యాగనార్ తక్కువలో ఉన్నాయండి. వ్యాగనార్ ఎంత తక్కువ నుంచి స్టార్ట్ సార్? వ్యాగనార్ అంటే మీకు 160,000-170,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ ఒక ఆల్టో ఉంది. సో ఆల్టో పరిస్థితి ఏంటి సార్? సేల్ అయిపోయిందండి. ఓకే. ఇది మైక్రా. ఓకే మైక్ అయిపోయినాయండి. అవన్నీ సోల్డ్ అవుట్? సోల్డ్. అవి మార్చి 800 మటుకు రెండు ఉన్నాయండి. ఓకే. శాంట్రో వచ్చి ఇదొకటి ఉంది. శాంట్రో ఎంత సార్? అది ఇదొకటి. ఇది ఇక్కడ ఒకటి ఉందండి శాంట్రో. ఒక 2 శాంట్రోస్ ఉన్నాయి. శాంట్రో వచ్చి మీకు శాంట్రో ఎక్సెల్ అండి. ఇది ఇది వచ్చి మీకు 105,000 చెప్తున్నారు. ప్రైస్ వచ్చి 100,000 చెప్తున్నారండి. 100,000 తిరిగిందండి బైకిల్ వచ్చి. ఓకే వెరీ నైస్. ఓకే వేళ థ్యాంక్ యూ బ్రదర్. అనిల్ బ్రో 2004? ఓకే 2004 మోడల్. వెరీ నైస్. ఓకే ఓవరాల్గా ఏంటంటే మార్చి 800 డ్రైవింగ్ కోసం 2 కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా డ్రైవింగ్ కోసం మార్చి 800 కావాలంటే అండ్ ఇది వచ్చేసి జయబేరి ట్రూ వాల్యూ అండ్ కూడా మనకి డ్రైవింగ్ పర్పస్ బాగుంటుంది అండి. నానోనా? నానో. ఆల్టో ఆల్టోలు బాగుంటాయండి. ఓకే ఇది సార్ మా వెహికల్ అండి.